ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వదిలిపెట్టి 3 నెలలు అవుతుంది. ఏమన్నా వార్త పట్టొచ్చినా లేదా? వార్తనా? ఏం వార్త, ఏం చెప్పండి. అయ్యో నా రాత, నీకు 3 నెలలు పడితేనే నాకు 3 ముళ్ళు వేస్తాడట మీ అన్న. ఏంటిది అలాగే? నువ్వు కొడుకును కనాలన్నట. నువ్వు కొడుకును అంటే ఆయనకు పెళ్ళాన్ని నేను కనాలన్నట. అట్లా పెట్టిండు మీ అన్న ఫిట్టింగ్ మాస్టర్. ఇది జరగకూడదు, జరగనివ్వను. ఇది నాతోటే ఆగిపోవాలి. పటేల్, నమస్కారం. సంతోషం మీరు అత్తరాన్ని ముందే తెలుసు. అంత బాగా కదనే రమ్మన్న కారణం ఏందో? మీరు భూమి కావాలి అన్నారట, అన్న భూమి దొరికిందానా? చూసినా, నాకు అనుకున్నట్టు దొరకలేదు, నాకు నచ్చలేదు. మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది నా దగ్గర ఉన్నది. అవునా? పెళ్ళిని సంకలం పెట్టుకొని ఊరంతా తిరిగినట్టున్నది. కానీ దానికి చిన్న లిటికేషన్ ఉన్నది, అది మీతో అవుతుందని పిలిపించిన. అదేదో చెప్పండి. ఏమి లేదు, చిన్న పని. నా పొలం ఎదురుగా 5 ఎకరాల పొలం మీ అంకుంది ఉన్నది, ఆ పొలం నాకు కావాలి. ఓ అంతేనా? మీరు అడుగుతా కాదంటాడా? అవి అన్నీ అయిపోయినాయి, చివరిగా మీతో అడగాలని అడిగి. ఓష్ గీపారాడా, నేను చేసి పెడతా మీకు, నేను అడుగుతా కాదంటాడా? ఓకే.
తలకాయ ఉందారా మీకు? చుట్టాలు వచ్చారు, సాటు తీసుకుపోరే. ఏంటిది పటాల ఇది? ఇక్కడ మాకు మామూలేనా ఇది? అన్నా వీడు ఇంత కొట్టినా సావలేదన్నా, ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేది ఏమున్నారా, ఉన్న రక్తం అంతా పోయింది. అయినా చుట్టం వచ్చిండ్రా, కోని కోసేది. అన్నా సరే పరా. ఇది మాకు మామూలేనా? ఈ ఊళ్ళో కూడా ఇంత రాజకీయం? రాజకీయం పుట్టిందే ఊళ్ళకెళ్ళి. అరే కుక్కకు దొరకకుండా చూసుకోరా. కాకపోతే నేను చెప్పిన పని చెయ్యి. దాన్ని ఎంత నేను చేసి చూపిస్తా చూడండి. ఏమైందిరా చెప్పు. బాపు జారు. ఎందుకురా, ఏమైంది చెప్పు. ఇంకోసారి నువ్వు నా గురించి రాకు. నాకు రావాలనిపిస్తే నేనే వస్తా. అంటే ఏమైంది చెప్పురా. ఏం లేదన్నయ్య, నన్ను చూడడానికి నువ్వు రాకు, నాకు చూడాలనిపిస్తే నేనే వస్తా. ఎందుకురా? ఈ సంతకాలు అవి పెట్టకన్నయ్య, జీవితం తన గురించి కూడా ఆలోచించాను. తనకు అన్యాయించి. అసలు నువ్వు ఏమంటున్నావు, ఎందుకు అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి అర్థం పెట్టి చెప్పు తల్లి. నా గురించి, నా జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నదంతా ఊడ్చిపెట్టకన్నయ్య, ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం గురించి రా, మా బాధ అంతా. నువ్వు సంతోషం ఉండడమే మా ముఖ్యం. నువ్వు అలాంటివి ఏం పట్టించుకో, నువ్వు సంతోషంగా ఉండాలి. నేను సంతోషంగా ఉందని మీరు అనుకుంటున్నారు కదన్నయ్య. ఎందుకు, ఏమైందిరా? మీరు అనుకోవడం కోసం అలా నటిస్తున్నాను అంతే. ఆ
ఆయన నన్ను ఏరి కోరి చేసుకోలేదు అన్నయ్య, కోరి చేసుకున్నాడు. కేవలం ఆస్తి కోసమే నన్ను చేసుకున్నాడు అన్నయ్య. నా మీద ప్రేమ లేదు. నిజమ్మా, అసలు ఏమైందమ్మా? అంతా నీ చేతులుంది, చెయ్యకున్నా బతుకు రోత. నీ బతుకు కాదే రోత, నా పిల్లం బతుకు రోత. అన్ని అత్తనే అంటారు, తర్వాత ఏసేటి ఎత్తారు. ఇప్పుడు ఏమైంది, అంతగానో నువ్వెందుకు కోరుతాను? ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు, 2-3 సంవత్సరాలు అవుతాంది. నా బతుకు దిక్కులేదు, మన లేదు. ఇప్పటికే సగం అయింది, ఇంకో సగం వేస్తే నువ్వు సెటిల్, మనం హ్యాపీ. ఇట్లా చెప్పుకుంటూ ఊరిచ్చుడే ఎక్కువ అవుతాంది. నలుగుట్లా నవ్వుల పాలు కాకముందు నా బతుకు ఏదో డిసైడ్ చేయి. లేదా బతుకు నవ్వుల పాలు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు చేసిన పని ఏమైనా గుర్తుందా? ఇప్పుడు నేను దాని కదా, నాకేం గుర్తు కట్టలేదు. నువ్వే గుర్తుంది నాకు అది ఏంటో. సరే చేయాలనా? ఆ గీత ఏంది, దాని రాత ఏంది, నీ రోత ఏంది? నీకే తెలుసు. ఆ గీత ఏంది, దాని విషయం ఏంది, నాకు ఇప్పుడు తేలాలి. అయితే నీకు ఇప్పుడే తెలియవా? ఇప్పుడే తెలియవా? అయితే ఏమో, నువ్వు నా జీవితంలో రాకముందు ఆ గీతే నా రాత. అయితే నేనేంటి, మా ఇంటికి ఎందుకు వచ్చినావు? మా వాళ్ళని ఎందుకు ఒప్పించినావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పుడు తెలియదా? అప్పుడు కావాలనిపించింది, చేసుకున్నా. ఇప్పుడు మాత్రం అద్దాటండి. అసలు ఇప్పుడు నా స్థానం ఏంటి ఇంట్లో? నువ్వు ఏమనుకుంటున్నావో ఇప్పుడు అదే. నిన్నెట్లా వదులుకుంటానే, నువ్వు నా బంగారు బాతుకు. మరి గీత దాని రాత క్లోజ్. ఇదే మాట దాంతో కూడా అందవు. నా చెవులారా విన్నా, నిన్ను నమ్మి మా అన్న నువ్వు పెట్టమన్న దగ్గర సంతకం పెట్టి నా యావదాస్తి నీ చేతిలో పెట్టింది. ఇది చాలదా? ఇంకేం కావాలి? నా ప్రాణం ఒకటే ఉంది. ఇంకసలంతానే ఉన్నది కాదే, నువ్వు మాట్లాడేది కొసరు గురించే. నీకు మాటలు బాగా ఎక్కువైతున్నాయి.
ఏమైందిరా, చెల్లెని పంపించి వచ్చినావా? బావా బాగున్నాడా రా? ఏమైందిరా, ఏం చేస్తున్నావు అసలు? ఏమైంది బిడ్డ, ఏమైందిరా? నేను అనుకున్నదే జరిగింది బాబు. చెల్ల జీవితాన్ని చేతులకు నాశనం చేసిన బాబు. బాబు నేను ఆ రోజే చెప్పినా ఇది వాళ్ళకు పుట్టిన బుద్ధి కాదని. ఎవరో మన ఊరి నుంచే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆ లక్ష్మణ్, ఆ లక్ష్మణే తనకి నేను ప్రతి అడుగు అడుగునా అడ్డం వస్తున్నానని. బావని మావని అడ్డం పెట్టుకొని చెల్ల జీతాన్ని నాశనం చేస్తున్నాడు బాబు. వాడు నేను ఎవరిని వదిలిపెట్టా, ఎవరిని వదిలిపెట్టా బాబు, ఎవరిని వదిలిపెట్టా? ఏదైనా తొందరపడకు బిడ్డ, ఆలోచించి నిర్ణయం తీసుకుందాం రా.